హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను బటర్స్కాచ్ రెసిపీ అయితే చూపిపోతున్నానండి అది కూడా మనం బయటకున్నట్టే బేకరీ స్టైల్లో ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుందండి చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది సో అది కాక సంబరం వచ్చేసింది కదా మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం హ్యాపీగా తినేయచ్చు అండి సో మనం బటర్ స్కాచ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే తీసుకోండి మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమ్గా ఉంటే చాలా బాగుంటుంది కదా సో హాఫ్ లీటర్ అనేది పాలు తీసుకొని అందులో మనం పావు కప్పు దాకా పాలు అనేది పక్కన చిన్న గిన్నెలోకి తీసుకోండి ఇలా తీసుకున్న పాలల్లో టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఫ్లోర్ అయితే తీసుకోవాలండి ఇలా తీసుకొని బాగా మనం ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్మూత్గా కలిపేసి మనకి చూడండి ఎక్కడ ఉండలేవు కదా ఇలా అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పాలు అనేది మరిగించుకుందాం పాలు అనేది మనం కలుపుతూ ఉండాలంటే లేకపోతే పైన్ అనేది మీగడ కట్టేస్తుంది సో మనకి అలా కాకుండా రెండు పొంగులు వచ్చేంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా మరిగిస్తూ ఉండగా కొంచెం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఉంది కదా అది ఒకసారి కలిపేసి ఈ పాలలోకి అనేది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుంటున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు పాలు అనేది మరిగించుకోండి నేను చెప్తున్నాను కదా మనం ఈ పాలు మరుగుతున్నంతసేపు కూడా మనం గరిటతో కలుపుతూనే ఉండాలండి లేకపోతే మీగడ కట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి అడుగున మాడిపోకుండా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇలా అయితే సరిపోతుంది దీనిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ షుగర్ అనేది మనకి మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని దీనిలో కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వెనెలా ఎసెన్స్ వేసుకోవాలండి మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే యాలకుల పొడి మాత్రం వేయకండి మనకి పూర్తిగా టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకొని కంప్లీట్గా చల్లగైపోవాలండి ఇలా పూర్తిగా చల్లరిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఈ క్రీమ్ అనేది వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలి మీరు బయట నుంచి తెచ్చుకొని వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇంట్లో ఉన్నదే వేస్తున్నానండి వన్ టీ స్పూన్ వేసుకోవడం వల్ల మనకి స్మూత్ క్రీమ్ అనేది టేస్ట్గా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది కొంచెం హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చూడండి మనకి స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేసింది ఇలా వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఒక ఎయిట్ టైట్ ఉన్న బాక్స్ను తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకొని దీనిని రీఫ్రిజిరేటర్లో ఫోర్ అవర్స్ పాటు ఉంచండి అప్పుడే మనకి క్రీమీగా తయారవుతుందనమాట ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ లోపు మనం బటర్ స్కాచ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కప్పు దాకా పంచదార తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి వాటర్ అనేది అస్సలు వేసుకోకూడదు షుగర్ ఈ వేడుక అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో అలా సరిపోతుంది చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మనకి షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇలా మనం కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అది అయిపోతుందండి ఇక్కడ పూర్తిగా మెల్ట్ అయిపోయింది చూసారా ఇలా మెల్ట్ అయిపోయిన దాంట్లో మనం పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని వన్ టీ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి బటర్ అనేది కంపల్సరీ అండి మనం చేసుకునేది బటర్ స్కాచ్ కాబట్టి ఖచ్చితంగా బటర్ అనేది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత టూ నుంచి త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి బటర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి ఇలా మొత్తం కూడా క కరిగిపోయి మనకి చూడండి నురగలాగా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఉండండి దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లగా అవ్వాలండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో కా లేదా నైఫ్ సహాయంతో తీస్తే ఇలా వస్తుందన్నమాట దీన్ని మనం పప్పు గుత్తి సహాయంతో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ కొట్టుకుంటే ఇలా మనకి పలుకులుగా వస్తుందండి అంతేకాని మిక్సర్లో అనేది అస్సలు వేసుకోవద్దు ఫైన్ పౌడర్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా చేసి పెట్టుకున్నాను కదండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఫోర్ అవర్స్ తర్వాత మనకి క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఆపుకుంటూ వేసుకోండి ఒకేసారి వేయొద్దు మనం దేనిలోకైతే ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఇక్కడ క్రీమ్ టెక్చర్ వచ్చింది కదా ఇలా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం కూడా వేసుకోకుండా కొంచెం అనేది పక్కన పెట్టుకోండి ఇలా వేసేసి ఒకసారి అంతా కలిసిపోయేటట్టు కలుపుకొని మరొకసారి పైన బటర్స్కాచ్ అనేది వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మనం టైట్గా సిల్వర్ కాయిన్తో పెట్టేసుకోవాలండి క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల సో దీనిని ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా వచ్చేసింది చూడండి ఎమ్ ఎమ్మిగా ఉండే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇలా మొత్తం కూడా నిదానంగా తీసుకోండి ఇలా తీసేసుకొని చూడండి ఎలా వచ్చిందో వా చాలా బాగుంది కదా సాఫ్ట్గా స్మూత్గా క్రీమీ టెక్చర్ అనేది బాగా వచ్చిందండి సో దీన్ని మనం ఒక ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని హ్యాపీగా సంబల్లో కూల్ కూల్గా తినేయచ్చు కదా మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీ లైక్ వల్ల మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది కదా సో వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్